దయచేసి అందరూ కూడా ఈ సమయంలో దేవుని వాక్యం మీద దృష్టి సారించాలని కోరుతున్నాను. దయచేసి పరిశుద్ధ గ్రంథానికి ఈరోజు మనం ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము కీర్తన 51వ కీర్తన 7వ వచనాన్ని చదివి సహాయం చేయాలని మనం చేస్తున్నాను. కీర్తన 51:7 వచనాన్ని చదవ. నేను పవిత్రుడు నగినట్లు ఇస్సోపుతో నా పాపమును పరిహరింపుము, హిమము కట్టెను నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగుము. చిన్న ప్రార్థన అందరు చదవచ్చండి. చదవబడినటువంటి వాక్య భాగం నుండి దేవుని యొక్క ఆత్మ మనందరినీ కూడా తెప్పరగా చేసి అర్థం చేసుకుని నేర్చుకోవాల్సిన బోధ పరిశుద్ధ దేవుడు మనం అనుగ్రహించాలని అందరూ చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రము తండ్రి. మనోనేత్రము తెరిచే పరిశుద్ధాత్ముడా, ఈరోజు ఈ వాక్యమైన నిద్రను చదువుతూ ఉంటుండగా అయ్యా విలువైనటువంటి సారవంతమైనటువంటి నేల మీద పడినటువంటి సహాయం చేయండి. ఏ బిడ్డ కూడా తండ్రి అనాలోచనగా కాక లక్ష్యము ఉంచి ఈ వాక్యముపై శ్రద్ధ కలిగి విలువగా చేయండి. స్వామితనము నిద్రపాటు జీవితము ఏస్తున్నాము. మమ్మల్ందరినీ వాక్యముతో నింపండి, వాక్యముతో వెలిగించండి. అవసరమైనటువంటి నేను నీకు ఒక బోరని వాడుకోమని ఏస్తున్నామని ప్రార్థించి వాక్యమైన విత్తనాన్ని విధించున్నాను తండ్రి. ఈ సమయంలో ఈ 7వ వచనాన్ని ప్రత్యేకంగా మనం ధ్యానం చేయడానికి ఈరోజు మరొకసారి చదవాలని నిర్మాణం చేస్తున్నాను. చదవమ్మా. నేను పవిత్రుడు అన్నట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము. చాలండి. మరి ఈరోజు మీకు మీతో స్పష్టంగా పంచుకున్నటువంటి అంశము ఇస్సోపు యొక్క ప్రాధాన్యత. ఇస్సోపు యొక్క ప్రాధాన్యత ఇదివరకు మీకు దేవదారు యొక్క ప్రాధాన్యత గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు ఈ భాగంలో పాల్గొనే ముందు మరి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి దేవుని యొక్క సత్యాలు ఈ ఇస్సోపులో ఉన్నాయి కనుక ఈరోజు అది మనకి చాలా రిలెవెంట్గా అనగా సందర్భ సహితమైనటువంటి ఈ పాటలు కనుక తప్పక మనం దీన్ని సర్వం బోధించాలని ఆశపడుతున్నాను. దయచేసి అందరూ శ్రద్ధగా కొద్ది నిమిషాల వాక్యంపై దృష్టి ఉంచండి. మరి గత కాలంలో మరి ఎంగేది అనే బొగ్గు గురించి మనం మాట్లాడుకుందాం. ఆ తదుపరి మిష్ప అనే ప్రాధాన్యత గురించి మనం మాట్లాడుకుందాం. ఆ తదుపరి దేవదారు చెట్టు యొక్క ప్రాధాన్యత గురించి మనం మాట్లాడుకుందాం. ఈరోజు ఇస్సోపు యొక్క ప్రాధాన్యత గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఇస్సోపు అనేది నా చిత్రులు నేను చదివినప్పుడు పూర్వం అంటే నేను ఒక సేవకుడిగా కాకపోతే కాబట్టి సేవలో వచ్చిన తర్వాత కూడా కొన్ని దినాలు ఈ పదం దీని గురించి అర్థం కాక చాలా స్ట్రగుల్ అయ్యేవాడిని. అంటే ఇస్సోపు అని అంటే అది ఏమైనా ఒక ద్రవ పదార్థమా లేక ఘన పదార్థమా లేదా అది ఏమైనా ఒక విత్త లేక అది ఏదైనా ఒక వస్తువ అర్థం కాని పరిస్థితిలో కొన్నిసార్లు కొన్ని పదాలు బయటతో అర్థం కాదు. సందర్భంగా ఆడ మగ విత్త లేచ అర్థం తినేటువంటి పరిస్థితులు కొత్త కొత్త పదాలను చూసుకున్నప్పుడు అర్థం ఉండేది. అయితే ఈ ఇస్సోపు గురించి నేను కొంత ధ్యానించినప్పుడు చాలా విలువైనటువంటి సత్యాలు ఇందులో దాగున్నాయి. ఈరోజు మూడు ప్రాముఖ్యమైనటువంటి పాఠాలు ఈ ఇస్సోపు నుంచి మనం నేర్చుకోవాలా. ఈ మూడు పాఠాలు నేర్చుకునే ముందు ఇస్సోపు గురించి ఒక కొంత పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. అదేంటంటే ఇస్సోపు అనేది అది ఒక
చెట్టు కాదు అది ఒక మొక్క. చూడండి కనబడుతుంది కదా స్క్రీన్ మీద, ఇది ఒక చిన్న మొక్క, ఇది చెట్టు కాదు. గుర్తెట్టుకోండి, చెట్టు అంటే దానికి ఏముంటది, ఒక చక్కటి చక్కతో కాండం తయారు చేయబడి కొమ్మలు రెమ్మలు కలిగి అది చాలా బలశాలిగా ఉంటుంది. కానీ మొక్క అది ఎలా చెప్పండి, ఉదుతో కలిగి విరవడానికి కానీ పెరగడానికి కానీ చప్పడానికి కానీ అన్ని విధాలుగా ఏమైపోతుంది, ఆత్మమైందిగా ఉంటుంది. అయితే ఈ ఆత్మమైనటువంటి ఇసుకు ఇది గట్టిగా ఎదిగితే 2.5 అడుగులు ఎదుగుతాయట. ఎంత అంటే 2.5 అడుగులు. బహుశా అది ఆ గుడ్డిలో మనకు ఒక తొక్కలేము, 2.5 అడుగులు అంత మాత్రమే ఎదుగుద్ది, అంతకంటే మించి ఎదిగేది కాదు. 2, ఇది ఎంత స్వల్పమైందో ఎక్కడెక్కడ వస్తుందో చూస్తే, ఇది ఎంత బలహీనమైందో ఎంత తేలికైందో ఒకసారి ఒక వచనాన్ని చదివితే అది దాని స్థానం ఏంటి మీకు అర్థమవుతుంది. చూడండి మొదటి రాజుల గ్రంథము దయచేసి 4వ అధ్యాయము 33వ వచనం చదువుతారా. మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 33వ వచనాన్ని చదవాలని మనం చేస్తున్నాను. మరియు లెబానోను ఉండు దేవదారు వృక్షమును దాని గోడలో నుండి మొలుచు ఇస్సోపు. ఆ మాట అట్లా చెప్పాలి అందరం కూడా. ఇక్కడ ఇస్సోపు గురించి మాట్లాడుతున్నప్పుడు ఇది ఒక మొక్క అని మనం చెప్పాం. ఈ మొక్క 2.5 అడుగులు మాత్రమే ఎదగలదు. తర్వాత దీని స్థానాన్ని మనం చూస్తే ఇది ఎక్కడ వస్తుందంటే గోడలో వస్తుందంట, అంటే భూమి మీద కూడా వస్తుంది గోడలో అని దేవుని ఆత్మ ఆ యొక్క సులభంగా దిగ్గాయించిందట మాట. ఒకసారి మనం చూస్తే మనం గోడలు ప్రహరి గోడలు అంటుకుంటూ ఉంటాం, పూర్వం మట్టితో అరుసుతో పెట్టేవారు గోడలు కదా, ఇప్పుడు కూడా సిమెంట్తో పెట్టినటువంటి గోడలో కూడా ఆ గోడకి గోడకి మధ్యలో ఏదైనా చిన్న ఖాళీ ఉంటే అందులో చేయవస్తాయి చెప్పాలమ్మా, చిన్న చిన్న మొక్కలు వస్తాయి. అవి ఏ మాత్రమైన గొడ్డలతో కానీ కత్తులతో కానీ నరకాలా చెప్పాలి. అంతే ఒక చేయకూడదు సరిపోదు, ఆ చేతి ఎలాగంటే చిన్న పిల్లలు కూడా మీకు అవసరం పడేయచ్చు. అంటే ఇది గోడంలో వస్తున్న మొక్క అంటే అది అంత బలహీనమైంది, అంత స్వల్పమైంది, దీని ఎంతో పెద్దగా బలగ ఉండేది కాదు. అయితే అద్భుతం ఏంటంటే ఈ అల్పమైన స్వల్పమైనటువంటి మొక్కనే దేవుడు ఎంచుకున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్తాను. ఒక అద్భుతమైన మాట ఇది చూడండి, పాప పరిహారాంత బలి నిమిత్తం మీరు జాగ్రత్తగా పెట్టి ఒక ఎర్రని పెయ్యను ఎంచుకున్నాడు. అది ఎంతలా ఉంటుంది, దొంగలా ఉంటుంది కదా. తర్వాత పాప పరిహారాంత బలి నిమిత్తం ఓ దేవదారు చెట్టును ఎంచుకున్నాడు. అది ఎంత ఉంటుంది మీకు చెప్పాలి, ఎంతలా ఉంటుంది అది, 8 అడుగులు ఎలా అడుగును ఎంత ఎంత ఉంటుంది, 150 అడుగులు ఎంత ఉంటుందంట. దాని జీవించే ఆయుష్యంతరం సుమారుగా 1500 సంవత్సరాలు కాలం కలిగి ఉంటుంది. అసలు ఆ చెట్టుతో నీతో పోలుతున్న దేవుడు కోరుకుందా, అంటే దేవుడు బలశాలులను ఎంచుకుంటాడు బలహీనులను కూడా ఎంచుకుంటాడు. మా దేవుడు గొప్ప ఓ ప్రత్యేకమైన వ్యక్తి, ప్రపంచంలో అట్లాంటి దేవుడు మనకు కాపరాడు. దేవుడికి స్తోత్రం చెప్తాను. అక్కడ డాక్టర్ గారి చంద్రబాబు ఎంచుకుంటాడు, కింద ఉన్న ఆ చేతి పదవుడు పేషెంట్ ఉండొచ్చు, ఆ పేషెంట్ కూడా ఎంచుకుంటాడు. ప్రధానమంత్రి గారి స్థానంలో ఆయన ఆత్మ ఎంతైతే విలువతో ఈ రోడ్డు మీద పడుకున్నటువంటి పడుకునే వాడి విలువ కూడా అంతే ఉండాలి దృష్టిలో. కానీ లోక దృష్టిలో చాలా వ్యత్యాసం. కాబట్టి లోకాన్ని ప్రక్కన పెడితే దేవుని దృష్టిలో ఓ బలహీనటువంటి
ప్రాముఖ్యంగా ఓ బలహీనంగా స్వల్పంగా అల్పంగా ఉన్నటువంటి ఆ పక్కని ఎవడో పట్టించుకోడు. కానీ ఆ పక్కకి ఇచ్చేటువంటి విలువ అమోఘమనం అంటే బైబిల్లో, అంటే పాప పరిహారార్థంగా ఆ ఒక్కరి దేవుడు ఎంచుకున్నాడు. ఇందులో మనం ఎంచుకోవాల్సిన ఓ పాఠం ఏంటంటే, ఈ సత్యాలను వెళ్లే ముందు ఓ ప్రాముఖ్యమైనటువంటి పరిచయం మాట ఏంటంటే, దేవుని సన్నిధిలో గొప్పడని అనగా ఒకవేళ మీరు అనుకోవచ్చు, చూడండి రాజు చక్కగా పాడేసాడు నేను పాడలే పోతున్నాను అనుకోవచ్చు, ఇక్కడ పాత్ర పాటి చెందుతున్నాడు నేను చక్కగా చెందుతున్నాను అలా చెప్తే బాగుంటుంది అని అనుకోవచ్చు, అక్కడ మీరు చదువుతూ ఉండొచ్చు, అక్కడ ఒకరు ఉండి ఆ పాత్ర క్లీన్ చేయొచ్చు, లేదా ఇక్కడ ఉండి ఈ మధ్యలో ఇక్కడ కీర్తన ధ్యానం చేయొచ్చు, లేదా మీరు అక్కడ కూర్చుని ఆ బైబిల్ పాఠాన్ని చదువుతూ ఉండొచ్చు. మీరు ఎక్కడ ఉండి ఏ పని చేస్తారో, ఇక్కడ ఉండి నేను వాక్యాన్ని ఎంతైతే బోధిస్తూ దేవుడి నుంచి ప్రతిఫలాన్ని పొందుతున్నానో, మీరు అక్కడ కూర్చుని ఓ పాఠాన్ని వింటూ ఓ వచనాన్ని చదువుతూ, లేదా అక్కడ కంప్యూటర్ ప్లే చేస్తూ, లేకపోతే ఇక్కడ కూర్చుని మీరు ఆ వాక్యాన్ని చదువుతూ సాగిస్తూ ఉండాలి, మీరు కూడా అంతే విలువ కలిగి ఉన్నారు, దేవుడి మహిమ కలుగు కాక. అంటే ఇక్కడ దైవజనుడే విలువ ఉన్నాడని కాదు, దైవజనుడు ఎంతైతే విలువ ఉన్నదో అక్కడ కూర్చున్న మీకు కూడా అంతే స్థానాన్ని ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం చెబుతాం. బైబిల్లో మాట్లాడు మనమందరం అంట రాజులైన యాజక సమూహం అంట, కానీ పాత్ర పత్రం కావాలా లేదు, యాజకుడు యాజకుడే రాజు రాజే, కానీ రాజుని యాజకుడు యాజకుడు చేశాడు యేసు క్రీస్తు ప్రభువు వారు. దేవుడికి స్తోత్రం. యాజకుడిని ఏమన్నా మీరు కూర్చున్న విశ్వాస సమూహంగా ఉన్నా మనమందరం దేవుడి దృష్టి ఏమై ఉన్నా ఏక విలువ కలిగి ఉన్నా సంతోషం. నా పక్క ఇది ఎంత ఆనందిస్తున్నాను ఈ మాటలు చెప్పడానికి. గమనించండి, ఎంత గొప్పవారినైనా ఎంత ధనవంతులైనా యేసు ప్రభువు ఎలా ప్రేమిస్తాడు, ఎంత పేదవారినైనా అలాగే ప్రేమిస్తాడు. చెప్పడానికి అర్థం లేదు, చిన్న మొక్క
చిన్నమక్క ఎందుకు ఆ పరిగణ మొక్క కానీ ఆ విలువైనటువంటి విలువైనటువంటి మొక్కని అల్పమైన మొక్కని ముందు పెట్టి దేవుడు ఓ ప్రాముఖ్యమైనటువంటి స్థానంలో మూడు పాఠాలు ఈ గ్రంథాన్ని చేస్తున్నాడు. పట్టుబడి పాఠాలు నేర్చుకుందాం, రాసుకోండి రాసుకోండి, హృదయంలో పెట్టుకోండి. దయచేసి స్పష్టంగా మీరు గుర్తించుకోవాలి వాక్యాన్ని చూద్దాం. మొట్టమొదటిగా ఈ యిస్సూ యొక్క ప్రాధాన్యతలో మూడు ప్రాధాన్యతలు ఉన్నాయి. అందులో మొదటి ప్రాధాన్యత చూద్దాం. దయచేసి మొదటి ప్రాధాన్యత ఏంటంటే రాసుకుంటే ఇది ప్రాణమును కాపాడే మొక్క. చెప్పండి ఏంటిది ప్రాణమును కాపాడే మొక్క? అంటే ప్రాణాన్ని రక్షిస్తుంది. దేవుని ధర్మిస్తుంది అపాయం నుండి ప్రాణానికి వచ్చింది. ఏంటి ప్రాణానికి ఏమంటుందంటే ఆ ప్రమాదం ఏమంటారంటే చావు తర్వాత నాకు అర్థం చిత్తకుమైతే నాకు అర్థం కాబట్టి ప్రమాదం అంట. ఈ ప్రమాదం దేనికోసం? దానికోసమే కదా ప్రాణానికి వ్యతిరేకమైనటువంటి స్వాగత జీవానికి. కాబట్టి ప్రాణాన్ని బ్రతికించే గుణము ఇందులో ఉంది, ఈశ్వరులో ఉంది. ఇది ఎలా చెప్తున్నారు మీరు ఈ సొంత చెప్పారు చదువుతుంది. ఈ కరోనా వైరస్ వచ్చింది మరి దీని చక్కగా ప్రాణాన్ని కనబడితే తెలియాలి ఉపయోగపడాలి అంటారు. చూద్దాం బైబిల్ దగ్గర స్థానం ఏంటో నిర్మల కాండము ఏంటి నిర్మల కాండము 12వ అధ్యాయము 22వ వచనాన్ని చూడండి. దయచేసి నిర్మాకాండము బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 22 12వ చాప్టర్ 12 వర్స్ 22 చదవమా. మరియు హిస్సోపు కొంచె తీసుకుని పళ్ళెంలో ఉన్న రక్తంలో దాన్ని ఉంచి పైకమ్మికి రెండు రెండు నిలువు కమ్మలకును పల్లెలోని రక్తము పాటింపవలెను. తరువాత నీలో ఎవ్వరు ఉదయం వరకు ఇంటి ద్వారా నుంచి పైకి వెళ్ళకూడదు. చాలండి ఇది జగత్తండి. ఇస్రాయేల్ కాలంలో మనకు తెలుసు దేవుడు మోషే ద్వారా పని చేసినారు. ఈ పది కృతాలు ఆఖరిగా అది మానించలేదు ఆ రాజు కఠినమైన వాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే మోషేతో అహరోనుతో ఓ మాట చెప్పాడు. ఇస్రాయేల్ జనాంగం ఉంది, ఈ జనాన్ని మనల్ని కొన్ని కాపాడాలంటే ఇప్పుడు వాళ్ళు పని చేయాలి. వాళ్ళందరూ ఇంట్లోకి వెళ్ళిపోవాలి. రాత్రికాల సమయంలో వెళ్ళిపోయి వెళ్ళే ముందు పనిచేయాలి. ఏంటంటే ఓ గొర్రెని తీసుకుని వదిలించాలి. దాని నుండి వచ్చే రక్తాన్ని ఓ పాత్రలో జమ కట్టాలి. అందులో పెట్టిన తర్వాత ఇప్పుడు ఏ తీసుకోవాలట? ఏ కుంచే కుంచెంట అర్థం పెట్టి చెప్పండి. ఏమంటే బ్రష్ అంటే బ్రష్ అని అర్థం పెట్టి ఇంగ్లీష్లో చెప్తున్నా. కుంచెంట అర్థం పెట్టి చెప్పండి. నాకు చెప్పండి కుంచెంటే మీకు మాట చెప్పాలి కొన్ని సముదాయాలు కలయితే ఏమంటాం కూర్చా చీపులు ఉంటాయి. ప్రశ్న ఎందుకన్నా తెలుసు మీరు కూర్చొని ప్రశ్న ఒక ఏక పంచేది కొన్ని ఏకలు కలిసి ఏమవుతుంది అది కూర్చే ఉంది. ఇంకో రకం నాటు భాషలు చెప్పాలంటే ఏమంటామా ఇది బుద్ధి. వెరీ గుడ్. అంటే ఒక్కడే కాదు కొన్ని కుల సముదాయానికి కలిపా ఏం చేద్దాం ఒక గుర్త చీపురు కట్ట అంట. కట్ట అంటే ఏంటి? కొన్నింటి కలిగి ఒకటి కంటే ఎక్కువ. అలాగే కుంచే అంటే ఒక మొక్క కంటే ఎక్కువ మొక్క కలిగినటువంటి ఆ గుర్తే పుష్ప గుత్సం అంటారు కదా. అంటే పుష్ప మొక్క ఉంటుంది దాని దానికి ఎన్ని ఉంటాయి అనేకలు ఉంటాయి వాటి అన్నింటి కలిపి అంటే కొన్ని ఇసుక యొక్క మొక్కను తీసుకుని
ఇప్పుడు ఏం చేయాలంటే ఆ పెద్దలో ఉన్న రక్తంలో ఏం చేయాలన్న ముంచి అది కూడా కుమార రాకా చూడండి అర్థగర్భకు నిలుగర్భకి అది ఎప్పుడైతే ఆ ముంచితో ఎప్పుడైతే ఆ రక్తాన్ని పారో ఇప్పుడు లోపలికి సంహార దూత వెళ్ళదు సంహార దూత వచ్చి ఆ ముంచితో పారైనటువంటి రక్తాన్ని చూసి వెంటనే ఏమైపోతుంది ఆ ఇంటి నుండి మనం ఇంటికి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఆ ఇంటి నుండి మనం ఇంటికి వెళ్ళినప్పటికి ఈ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు కుటుంబ భార్య పిల్లలందరూ ఎలా ఉంటారు క్షేమంగానే వెళ్ళిపోతారు అంటే ఆ ఇంట్లో ఏం లేదు మరణం లేదు ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళింది అక్కడ ఈ కుర్చీని ఉపయోగించలేదు ఆ రక్తాన్ని ఉపయోగించలేదు ఆ ఇంటికి ఏం లేదు ఆ ఇంటికి ఏం లేదండి రక్తం లేదు అప్పుడు వెంటనే ఆ ఇంట్లో ఏమవుతుంది సంహారంలోకి వెళ్తుంది ఆ సంహారంలో ఎప్పుడైతే వెళ్ళిందో లోపల ఏం జరిగింది మరణం సంభవించింది తెల్లవారేసరికి ఊరంత ఘోష ఏర్పడుతుంది ఆ ఘోష ఏంటంటే మరణ ఘోష ఇప్పుడు అక్కడ వద్దాం ఇక్కడ ఎవరైతే ఈ కుర్చీను ఈ ఇసో కుర్చీను బట్టి దాన్ని ఉపయోగించారో రక్తాన్ని కాకపో వారి ఇల్లు ఎలా ఉండండి మరణం నుండి తప్పించబడింది అంటే మరణాన్ని తప్పించడానికి దేవుడు దేవుని ఉపయోగించుకున్నాడు ఇస్సోకు కుర్చీని ఉపయోగించుకున్నాడు దేవుడు ఇస్సో అంటే ఈ ఇస్సోకు అల్పమైంది స్వల్పమైంది గోడలు అక్కడక్కడ మొలిచేది విలువ లేని దాన్ని ఎంచుకుని ఇక్కడ ప్రాణాన్ని కాపాడడానికి ఆ యొక్క ఇస్సోకులో దేవుడు ఓ ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇచ్చాడు ఇది మొదటి ప్రాధాన్యత ఇస్సోకు ద్వారా కలిగే మొదటి లాభం ఏమిటి అని అడిగితే ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని సంహారంతో నుండి ఏం చేసింది తప్పించడానికి కారణమైంది ఇది మొదటిది రెండవది ఇస్సోకులో ఉన్నటువంటి రెండవ ప్రాధాన్యత ఏంటంటే మన చక్రంగా చూస్తే లేమి కాండము 14వ అధ్యాయం 1-7 వరకు లేమి కాండము 14వ అధ్యాయం బుక్ ఆఫ్ లెవిటికస్ చాప్టర్ 14 వర్సెస్ ఫ్రమ్ 1-7 1-7 వరకు మనం చూడగలిగితే అక్కడ మనం చూస్తాం కదా మీరు చదువుకుంటే రెండు వచ్చిన మార్చి చదవండి 7 వచ్చినా ఉంది సమయం లేదు మీకు చెప్పడానికి అర్థమవడానికి తెలియపరుస్తాను చెప్పండి చదవండి కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వాణ్ణి కూర్చిన విధి ఏది ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి తినండి ఇలా చూడండి నా వైపు అందరికీ చెప్తాను పాత్రమైన కాలంలో ఇప్పుడు కూడా ఉంది అయితే పాత్ర కాలంలో అన్ని జబ్బుల కంటే భయంకరమైన వ్యాధి ఇది కుష్ఠరోగం ఇది పెద్ద జబ్బు అనమాట ఇది వస్తే దేవుడి శాపం వాడి మీద ఉంది అది వస్తే వాళ్ళు పాపం అన్నట్టు అయితే ఈ కుష్ఠ వ్యాధి వచ్చిందనుకోండి ఆ వ్యక్తిని ఏం చేస్తారంటే ఎంత ఉన్నతమైన వైద్యుడైనా ధనవంతుడైనా అధికారి అయినా వాడికి ఇంట్లో నుంచి పొలిమేరలోకి తరిగి ఆ పొలిమేరలో వారి స్నానాన్ని ఏర్పాటు చేస్తారు ఎప్పుడైనా లోపల కావాలంటే ఊళ్ళోకి ఓ కర్రకి వాడికి గజ్జలు పెడతారు కట్టి ఓ మొత్తం ఉంటుంది అనమాట ఆ కర్రకి ఇప్పుడు ఏం చేయాలంటే నడుచుకుంటూ నేను కుష్ఠరోగిని నేను కుష్ఠరోగిని అని అరవాలి వాడు నడుస్తూ ఉంటాడు నడుస్తూ ఉంటాడు ఈ స్వరానికి ఈ చదువుడికి ఆ విధమానంతో ఏం చేయాలంటే పరుగులు వేసేసుకోవాలి పరుగులు వేసుకున్న తర్వాత అప్పుడు మాత్రమే వాడు లోపలికి ఆ లోపలికి ఇంట్లో కాసమా ఆ రోడ్డు ద్వారా పోవాల అంత ఏదైనా ఉంటే ఓ భయంకరమైనటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు వాడు ఆ జబ్బు నుండి బాగుపడ్డాను అని చెప్పడానికి ఓ పని చేయాలంట అదేంటంటే పాఠ్యబంధంలో వాడు స్వస్థపరచనే బాగుపడ్డాను నేను స్వస్థపరచబడ్డాను అని అంటే వాడు స్వస్థపరచబడ్డాను అని చెప్పడానికి ఎవసంపేట వాళ్ళు తెలుసా ఇప్పుడైతే ఎవసంపేట ఎవరి వాళ్ళ
కానీ ఎవరైనా చదవాడు చెప్పాలని ఎవరు పూర్తి చేయాలని అసలు తప్పగా చేస్తారు. దాదాపు అమ్మారావు కూడా ఎక్కడికి వెళ్ళాలా దాకా ఒక వ్యక్తి చదువుకోవాలని ఎవరు చెప్పాలి దాకా చెప్పాలి. ఈ పాస్పోర్ట్ చేస్తుందో అది కడవం చేస్తుందో ఏడు టెస్టులు చేస్తారు తిత్తున్నారు కాబట్టి దిగి తెచ్చుకోవడం మర్చిపోయారు. ఆ శవన విధానం కూడా ఎవరు చేయాలనేది దాకాగానే చేయాలి. అయితే ఆయన విధానం చేసినప్పుడు అది అవుతుంది ఇక్కడ చేస్తున్నా తెలుసా కుస్తీరోజు బాగుపడ్డాడని చెప్పడానికి యాజకుడి దగ్గరికి రావాలి. ఎవరికి రావాలన్నా అంటే యాజకుడి అర్థం అర్థం కాకపోతే పాస్టర్ దగ్గర రావాలి పాస్టర్ దగ్గర రావాలి. బాగానే ఈ యాజకుడు ఏం చేస్తాడంటే వచ్చినప్పుడు ఆ కుస్తులోకి రెండు పక్షులు తీసుకురావాలి రెండు పెట్రోల్ పెట్రోల్ కనుకోదు కదా పక్షులకు అర్థం కాకపోతే రెండు పెట్రోల్ తీసుకుని ఇప్పుడు గమనించండి ఎక్కడ రావాలా మాస్టర్ గారు యాజకుడు యాజకుడు ఏం చేస్తాడంటే ఓ మట్టిపెట్టు తీసుకుంటాడు. ఆ మట్టిపెట్టు తీసుకుని నీళ్లు ప్రవహిస్తున్నటువంటి నీటి ఆ యొక్క ప్రవహిస్తున్నటువంటి ఏదో పెడతాడు. ఆ ప్రవహిస్తున్న నీటిలో ఆ మట్టిపెట్టు పెట్టి తీసుకొచ్చినటువంటి నీటి పక్షులు ఉన్నాయే పెట్టుకుని అది ఒకదాన్ని చంపేస్తాడు కోసేస్తాడు. కోసి ఆ రక్తం ఇంట్లో పెడతాడు ఆ పాత్రలు మట్టిపెట్టలో పెడతాడు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ రక్తంలో ఇదిగో మళ్ళీ వచ్చింది ఏంటది ఇసోపు మొక్కని దేవతలు కారణం వాటిని అందులో కలిపి ఇప్పుడు ఆ యొక్క ఏడు సార్లు అందులో పెట్టి ఆ ప్రవహించు నీళ్లు కూడా కలిపి ఆ నీటిలో వచ్చి ఆ రక్తంలో వచ్చి ఇసోపు మొక్కని ఆ దేవతలు కర్రలు పెట్టి ఇప్పుడు ఏడు సార్లు ఆ బతుకున్న పక్షులనే బ్రతుకున్న పక్షులనే ఆ పక్షిని ఏం చేస్తాడంటే ఏడు సార్లు ఏం చేస్తాడు మీద ఉంచి ఆపాదిస్తాడు ప్రోక్షిస్తాడు. ఏడు సార్లు ఆ పని చేసిన తర్వాత ఈ పక్షిని ఏం చేయాలంటే వదిలిపెట్టేయాలి. ఈ పక్షి ఎగిరిపోతుంది అనమాట. ఓ పక్షి ఏమైపోయింది చనిపోయింది మరో పక్షి ఎగిరిపోయింది. ఏంటంటే చచ్చినటువంటి పక్షి ఇది కుర్చుగా ఏమైపోయింది చచ్చింది. ఇప్పుడు తిరిగి స్వస్థపక్షపడి స్వతంత్రులుగా ఎదుర్కొనేటువంటి జీవితం మీరు కాగాలంటే ఓ పక్షి ఏమవాలా అంటే చచ్చిన పక్షి ఏమో ఈ కుస్తికి సాదృశ్యం అయితే బతుకున్న పక్షి వీడి ఆరోగ్యానికి సాదృశ్యం. అర్థమైంది మీకు? ఇప్పుడు వీడు స్వస్థ పక్ష పడ్డాడు అని చెప్పడానికి దేని ఉపయోగించేవారు ఉపయోగించేవారు అంటే శరీర వ్యాధిని బాగు చేయడానికి సహాయపడేటువంటి మొక్క ఇది ఈశ్వరు మొక్క. మొట్టమొదటి ఏం చెప్పండి మొట్టమొదటిగా ప్రాణాన్ని కాపాడడానికి ఉపయోగపడేటువంటి మొక్క ఈశ్వరు మొక్క. రెండు ఆరోగ్యమే కాకుండా శారీరక స్వస్థత ఇవ్వడానికి కాపాడే మొక్క ఏం చెప్పండి ఈ సోపు మొక్క. మూడో ప్రధాన చెప్పి ముగిస్తాను. మూడవది ఏంటంటే మనం జాగ్రత్త మనం చదువుకుంటే చూడండి మరి ఇప్పుడు మనం చదువుకున్న పాఠం రండి 51వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకున్నాం రెండు సార్లు చదువుకున్నాం ఈసారి వెళ్ళండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే దావీదు అనే ఒక రాజు ఆయన రెండు దుర్మార్గమైన పనులు చేస్తాడు. ఆ దుర్మార్గమైన పనులు మరి దుర్మార్గమైన ఏంటంటే వ్యభిచారము రెండు హత్య. ఈ రెండు పనులు దావీదు చేస్తాడు. చేసినప్పుడు ఇప్పుడు చట్ట ప్రకారంగా మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా ఇప్పుడు దావీదైనా రాజైనా బొడ్డైనా వాడు ఎవరైనప్పుడు కూడా చట్టప్రకారంగా ఈ పొరుగు అనేక భార్యను ఆశిస్తే వాడిని రాళ్లతో కొట్టి చంపేయాలి. ఈ రోజు అలాగే చంపేయాలనుకుంటే ఎంతమంది అయిపోవాలో కదండి. కాబట్టి పూర్తిగా రాళ్లతో చంపేయాలి. రెండు ఓ సామాన్యమైనటువంటి అమాయక వ్యక్తిని చంపేసి హత్య చేస్తే హత్య చేసినప్పుడు ఏం చేయాలా రాళ్లతో కొట్టి చంపాలా. ఇప్పుడు మీరు గమనించండి అట్లాంటి చట్టాలు ఆ దినాల్లో ఆదరణ కాలంలో ఉండేవి. అందుకనే పండిన పన్ను క
తండ్రికి కొను ఆ గర్ల్ఫ్రెండ్ తీసుకొని ఉన్నాయి అందుకనే అక్కడ నేరాలా రేపు చాలా తక్కువ. ఒకవేళ నువ్వు ఎవరినైనా చంపవనుకో వాళ్ళు ఏం చేస్తారు తిరిగి వాళ్ళు వెంటనే శిక్ష చేస్తారు. ఎప్పుడైతే ఇక్కడ గవర్నమెంట్ పనులు జరుగుతున్నాయో శిక్షలు అమలు అవుతున్నాయో నేర ఏమవుతుంది తగ్గుతుంది అన్నమాట. ఎప్పుడైతే దావీదు వ్యభిచారము హత్య చేశాడో ఆ రెండు పనులు చేసినట్టుగా ఆత్మజీవితం ఏమైపోయిందంటే పాపంతో నింపబడింది. ఇది ఎవరికీ తెలియదు ఈ రెండు పనులు. అతనికి తెలుసు, ఆ చేయబడినటువంటి ఆ వ్యక్తికి తెలుసు, చంపబడిన వ్యక్తికి కూడా తెలియదు. వ్యభిచారం చేయబడిన వ్యక్తి మాత్రమే తెలుసు, దావీదుకు తెలుసు. తన భర్తను కుట్రపూరితమైనటువంటి పనిచేసి చక్కగా ఒక ఉత్తరం రాసి ఈ యొక్క యూరియా అనే ఆ ఊరియా అక్కడ సైనికుడిని ఆ ముందు వరుసలో పెట్టించి చంపే అని ఓ చీటి రాసి ఓ యోధుడిగా ఉన్నటువంటి యోవాబుకి సైన్యానికి ఉత్తరం రాసి ఎవరు చేయబడి పంపించారో తెలుసు మీకు. అదే ఊరియా జైల్లో పెట్టి ఈ చీటి పట్టుకెళ్ళి వాళ్ళంతా సైన్యుడు అనేటువంటి యోవాబునైన అంటాడు. ఎంత నమ్మకస్తులో ఊరియా చూడండి, నిజంగా ఎంత నమ్మకస్తుడు అంటే రాజుగా ఈ చీటి ఇచ్చాడు, ఈ చీటిని ఎక్కడికి ఇవ్వాలా సైన్యానికి ఇవ్వాలి అని చెప్పి దారిలో కూడా దాన్ని ఓపెన్ చేసి చూడండి. మనం అనుకోండి ఎవరైనా ఊళ్ళో లేదా పోస్తున్నారు ఉపయోగించారనుకోండి ఎంత మాకు చేతుందో అని ఏంటి ఎవరైతే అమ్మకి ఎవరైనా ఓపెన్ చేసి చదివేసేసి అంటించేసి చదివేశాడు విషయాలు అలా చదివేసి మళ్ళీ ఏమన్నట్టు అమ్మా మిత్రం వచ్చిందే నీకు అక్కడ పోస్తున్నారంటే అక్కడ వాడైతే నేను తీసుకున్నాను చదువుకోవాలంటే రాజుగారు ఉత్తరం ఇచ్చాడు మనం దీన్ని పట్టిగా ఇవ్వాలనుకుంటాడు. ఆ ఉత్తరం ఏముందో తెలుసా, ఇదిగో ఈ ఊరి అని వాటి ఉత్తరం తీసుకొచ్చిన ఊరి అని ఎంతో బాగా సీరియస్ గా జరిగేటప్పుడు అమరాల సీరియస్ గా జరిగేటప్పుడు మీరు ఏం చేయాలి వాడిని ముందు పెట్టండి. బాగా ఎంతో అవమాన యువతుడు పుస్తకం చదువుకునే టైంలో మీరు చెప్పుకోండి ఇక్కడ వచ్చే కదా మీరు చెప్పేస్తారు మీరు చెప్పండి ఇవ్వకండి అది రాసి కాదు అది దాని అంటే ఆ చావు ఆడే ఏదన్నాడు జోక్కు పెట్టి అన్నాడు. అసలు అది నిజంగా తీసి చదివితే ఇస్తారంటారా అంటే ఊరియా అంత అమాయకుడు అంత నమ్మకమైన అటువంటి నమ్మకమైన చెప్పే కారణం ఎవరో మహారాజు ఇట్లాంటి దుర్మార్గమైన చేసి అతను భార్యతో విచరించి ఇక్కడ జపించి ఎంత ఒక్కటి పూరిన తర్వాత ఇతర ఉదయం ఏమైపోయింది పడింది అతని కళ్ళు చెడిపోయి కాళ్ళు చెడిపోయి చెప్తుంది. అన్నిటికంటే ఘోరమైన ఏంటది హృదయం చెడిపోయి ఇప్పుడు నేను ఎవరికి తెలియదు కదా అని రహస్యంగా జీవిస్తున్నాడు. ఓ రోజు దేవుడు ఓ వ్యక్తిని పంపించాడు, ఆ వ్యక్తి ప్రవక్త అయిన నాతాన్. ఆ నాతాన్ వచ్చాడు, ప్రజా నువ్వు ఎన్ని దుర్మార్గాలు చేసేవో తెలియదనుకున్నావు కదా, నీ నడక నీ పడక నువ్వెక్కడ ఏం చేస్తావో అన్ని ఆయన చూస్తా ఉన్నాడు. చూసి నన్ను పంపించాడు నీకు చివరి అవకాశం, వింటావా మార్పు కలిగి జీవిస్తావా బతికి బతకడతావా లేదంటావా ఇక్కడ నీ జీవితం సమాప్తం. ఈ మాట చెప్పి వెళ్ళిపోతాడు. అదే స్థానంలో నువ్వు నేను ఏం చేస్తావు ఎలా నేను రాజుని రాజునైన నా మీదకి నువ్వు సాగుతావు సాగుతావా నువ్వు ఎంతరా అని చెప్పి ఇద్దరు పగులు కంటే నలుగురు పగులు తీసుకొచ్చి నువ్వు ఏం చేయాలా టైంలో వచ్చి చేయాలి. కానీ నేను ఏం చేస్తా దేవుని యొక్క
దాసుడు మాట యాజకుడు నాయక ప్రవక్త మాట కూచంతప్పుడు ఆ మాట రాగానే ఇమ్మీడియట్ గా తన జీవితాన్ని స్పందించి రాజు అని చూడలేదు, అధికారం చూడలేదు, అంతస్తు చూడలేదు, తన ప్రెస్టేజ్ చూడలేదు, తన స్టేటస్ చూడలేదు, తన ఆత్మీయ స్థితిని చూశాడు. దేవుని మహిమ కలుగుతుంది కాక తన ఆత్మీయ స్థితిని చూసేటప్పటికి ఏమనిపించింది తెలుసా? కొంపుగా పడుతుంది. ఓ పని మన చెత్త కంటే ఎక్కువగా ఉంది, నేను పైకి రాజునే. కానీ లోపల రావడం నేను ఓ పనికి మన జీవితం కలిగి ఉన్నాను. అంతే మనం అంట వ్యవహార భాషలో పైకి పటారం అంట ఏంటో కదా. అంటే పైకి రాజుగా కనపడ్డాడు కానీ లోపల ఎలా ఉన్నాడు? ఓ దుర్మార్గుడుగా అంతర్గుడుగా విడిచిన మారిపోయాడు. ఎప్పుడైతే దరిద్రుడు మాట చెప్పాడో ఆ ప్రవక్త చెప్పిన మాటకు వెంటనే స్పందించి రాసుకున్న కీర్తనే ఈ 51వ కీర్తన. ఆ కీర్తన రాసుకుని అంటాడు, అయ్యా నా జీవితము, నా ఆత్మీయ జీవితము, నా ఆత్మ మలినమైపోయింది. ఇప్పుడు నేను చావుకి యోగ్యుడిని. ఈ మరణాన్ని తప్పించడానికి నాకు ఎవరు లేరు. ఎందుకు తెలుసు? చంప ఏం చెప్తుంది? తప్పక రాళ్లతో కొట్టి చంపాలి. ఇప్పుడు నేను దానికి మరణానికి యోగ్యుడిని. ఇప్పుడు నేను తిరిగి నా ఆత్మీయ జీవితాన్ని అట్టకట్టి బాగుపడాలంటే అయ్యా నాకు ఒకటి కావాలి. అదే ఏంటది? ఇస్సోపు మొక్కను ఎలాగైతే వాడుకుని ఆ మొక్క ద్వారా పాప పరిహారార్థం జరిగించావో ఈ రోజు నా జీవితానికి ఓ పరిహారార్థంగా నా పాప జీవితాన్ని నుంచి విడుదల చేయడానికి నా ఆత్మ రక్షణ దయచేవారాయినా అని అడుగుతున్నాడు. అంటే మొట్టమొదటిగా ప్రాణాన్ని కాపాడిన మొక్క, రెండవదిగా శరీరం జబ్బు వ్యాధులని కాపాడింది ఆ మొక్క, మూడు ఆత్మ కలిగినటువంటి పాపము వ్యాధులని స్వస్థపరచడానికి పరిహారం చేయడానికి సహాయపడుతుంది ఈ మొక్క. ఈ మొక్క దేనికి సాదృశ్యం తెలుసా? యేసు క్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం చెప్తాను. ఆ యేసు క్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న నీవు నేను ఎలా జీవించాలని కోరుతున్నాడు ఆయన? మొక్క వల్ల మనం బ్రతకాలి. అంతేకాని ముళ్ళ మొక్కలాగా బ్రతకండి. మన నోరితే పుళ్ళు అంటాం, మన నడితే వంక రాక, మన త్రోవలు, మన బ్రతుకు, మన ప్రవర్తన, మన వేషధారణ అంతా కూడా ఓ ఉళ్ళు జీవితం, ఓ వేషధారణ జీవితం, ఓ కమక బ్రతుకు. అట్లాంటి జీవితాల నుంచి విడుదల చేయబడి నీవు ఎలా ఉండాలి అంటే ఓ ఇస్సోపు మొక్కవలేను జీవించాలి. నా యేసు క్రీస్తు ప్రభుల వారు అటు ఆయన జీవితంలో కొన్ని కార్యం చూస్తా అటు ప్రాణం నుండి తప్పించాడు, చనిపోయిన వారిని లేవనెత్తాడు, ఆత్మీయ జీవితంలో చచ్చిన వారిని రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడు. అంత మాత్రమే కాదు రోగులను ఏం చేశాడైనా స్వస్థపరిచాడు. అంత మాత్రమే కాదు పాపము జబ్బుతో ఉన్న ప్రతి ఒక్కరికి అన్నాడు, ఓ లోకంలో ప్రయాసపడుతున్న సమస్త ప్రజల ఎదుకు రండి, నేను మీకేమిస్తాను? విశ్రాంతిని, అనగా పాపాన్ని పరిహరింప చేసి మీ ఆత్మకు శాంతిని ఇస్తాను. నా యేసు క్రీస్తు ప్రభువు వారు పాప పరిహారక బలి వెంటకు ఆయన శరీరాన్ని, ఆయన ఆత్మను, ఆయన రక్తాన్ని, ఆయన ప్రాణాన్ని మన కొరకు క్రైదనంలో చెల్లించినటువంటి ఓ ఇస్సోపు మొక్క. అందుకే ఆయన శరీరము, ఆయన రక్తము ఈరోజు ఆయన క్రైదనాన్ని, ఆయన చెల్లించిన భూమి అని మనం జ్ఞాపకం చేస్తూ ఉంది. అయితే అక్కడతో ఆగలేదు ఈ మొక్క. ఈ మొక్క నీ జీవితానికి, నా జీవితానికి సాదృశ్యంగా ఉంది. క్రీస్తులందినటువంటి బిడ్డలమైన మనము క్రీస్తు పోలి జీవించాలి. అందుకనే అపొస్తలుడు పౌలు అన్నాడు కదా, నేను క్రీస్తును పోలి జీవించాలని వచ్చాను, మీరు నన్ను పోలి. అంటే ఎవరు పోలిండు? క్రీస్తు యొక్క లక్షణాలు కలిగి. క్రీస్తు లక్షణం ఏంటి? ఇస్సోపు మొక్క. ఈ ఇస్సోపుకి
మూడు గుణాలు ఉన్నాయి. ఒకటి ప్రాణాన్ని కాపాడే లక్షణం, రెండు శరీరాన్ని కాపాడే లక్షణం, మూడు ఆత్మను కాపాడే లక్షణం, లేక పాపాన్ని పరిగణించే లక్షణం. ఈ మూడు లక్షణాలు యేసుక్రీస్తు ప్రభువుని ఎలాగైతే చూస్తున్నామో అదే లక్షణాలు క్రీస్తులకు ఉన్నటువంటి ఓ సేవకుడైనా ఓ సేవకురాలైనా క్రీస్తును నమ్మినటువంటి ఓ విశ్వాసులు కూర్చున్న మీరైనా నేనైనా మనందరం కూడా ఎలా ఉన్నారో తెలుసా? ఆధ్యాత్మిక జీవితంలో ఓ విశ్వము మొక్కను పోలి జీవించాలి. మనం ఇతరులకు ఓ ప్రాణాలిచ్చే వ్యక్తులుగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? మన మాటలు చేత, మన క్రియలు చేత అప్పుడు ఏం చేస్తాం? చంపేద్దామంటే, తీసేస్తామంటే, ఒక్క మాట మాట్లాడితేనంట కత్తి కంటే మనం ప్రాణాలను తీసుకునే ఉన్నామా? ప్రాణాలకి తెప్పలు చేసే వారిగా ఉన్నామా? ఇసుకునేటువంటి గుణం ఏంటో తెలుసా? ప్రాణాన్ని కాపాడే లక్షణం. ఒక వ్యక్తి కుంగిపోతుంటే ఆ వ్యక్తి మనం ఏం చేయాలా? బలపరిచే విధంగా ఉందా? మనం వెళ్ళేది చుట్టూ వెళ్ళాలి. ఏమైందంటేట్టుగా అక్కడికే మునుగుతూ మునుగుతూ ఉంటుంటే మన వాళ్ళకి తెలుసా? మరింత మునిగేడు లేదా ప్రాణం పోయే మాటలు, ప్రాణం పోయే పనులు చేస్తా ఉన్నా. యో మునుగుతూ ఉన్నాడు మాత్రం ముగ్గురు స్నేహితులు ఏం చెప్తారు వాళ్ళు? లేదు కూడా ఎందుకు వచ్చింది నీ కర్మ, ఎందుకు వచ్చింది జబ్బు, ఎందుకు వచ్చింది నేస్తం, కారణం తెలుసా? వీడు ఏదో పాపం చేస్తుంటాడు, అందుకనే ఇలా అయిపోయాడు. కాబట్టి గొప్ప లేకుండా చెప్పు పుట్టునా, నిప్పు లేక పొగవచ్చునా అని ఉంటాడు కదా. అక్కడితో వచ్చింది ఆ మాటలు వచ్చింది. ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడి యోగులు ఏం చేశారు చెప్పండి? మరింతగా దిగజార్చే విధంగా మాట్లాడతారు కాదు. ఇది క్రైస్తవులు తగదు. ఇసుకు మొక్కకున్న గుణం కాదు. ఇసుకు మొక్కకున్నటువంటి గుణం ఏంటో తెలుసా? ప్రాణాపాయ వ్యక్తిని ఏం చేస్తుంది? ప్రాణాన్ని తెప్పలుగా చేస్తుంది, కాపాడుతుంది. రెండు శరీరంగా జబ్బులతో, శరీరంగా బాధలతో ఉన్న వ్యక్తిని శరీరం ఏం చేసింది? అది బాగు చేయడానికి కారణమైంది. కొంతమంది చాలా మంది జీవితాల్లో ఆర్థిక ఇబ్బందులు చేత, మానసిక ఇబ్బందులు చేత, లేక ఆర్థిక ఇబ్బందులతో పాటు శరీర ఇబ్బందులు చేత నలుగుపోతూ ఉంటారు. ఒక క్రైస్తవ బిడ్డగా దేవుని సేవకుడిగా వారికి మనం ఏదైనా శారీరక ఉపకారం చేసే వ్యక్తిగా ఉన్నామా? ఉన్నాం కాదు కదా. పైగా మనం లేకపోయినటువంటి నిందలు పెట్టే వ్యక్తులుగా ఉన్నామేమో. అది ఇసుకు సంబంధించిన గుణమో. మూడవది అది పాపాన్ని ఏం చేసే విధంగా ఉంది? పరిహరింప చేసే గుణానికి ఉంది. అంటే క్రీస్తులు నమ్మిన నీవు నీ ద్వారా ఎవరైనా ఒక వ్యక్తి అయిన ప్రభుత్వం చేర్చుకున్నావా? నీవు రావడమే కష్టమైపోతుంది, నీవు ప్రార్థన చేయడమే కష్టమైపోతుంది. ఎంతసేపు నేను ప్రభువ నాకు నా ఇల్లు, నాకు నా బతుకు, నాకు నా జీవితం, నాకే అది ఇది, నేను నా అప్పులు, నేను నా ఆరు, నేనే అని చెప్పేసుకో తప్ప నీ ద్వారా కనీసం ఒక్క వ్యక్తినైనా లోకం జీవిస్తున్న వ్యక్తిని ఒక్క వ్యక్తిని ప్రభు వైపు నడిపించావా? ఇసుకు చేసే పని ఏం తెలుసా? ఓ పంతకుడిని, ఓ వ్యభిచారిని, ఓ రాజుని ఎక్కడ నడిపిస్తుంది? పాపాన్ని పరిహరింప చేసే దిశను నడిపిస్తూ ఉంది. సంఘంలో చేర్చబడ్డంత కాలమైంది. నీ ద్వారా ఓ వ్యక్తి, ఓ కుటుంబం పరిహరించబడి దేవుని వైపు నడిపించబడ్డారా? లేక మన ద్వారా పది మంది అని వెళ్ళిపోయారు? ఇసుకు మొక్క నేర్పిస్తున్నటువంటి సత్యము ఇది ఆధ్యాత్మిక జీవితంలో మూడు పాఠాలు. ఒకటి ప్రాణాన్ని ఏం చేస్తుంది? కాపాడే గుణం ఉంది. రెండు శరీర రూపంలో స్వస్థపరిచే గుణం ఉంది. మూడు ఆధ్యాత్మిక జీవితంలో పాపాన్ని పరిహరింపజేసే గుణం ఉంది. ఈ మూడు లక్షణాలు కలిగి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఈ దినానికి చైన ఆ యొక్క ఇసుకు మొక్కను కలిగి జీవించుదోగాక.